శెట్టిపల్లిలో దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములపై హక్కులను గ్రామ రైతులు కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాల యజమానులకు అధికారిక పత్రాలు నవంబర్ 2వ తేదీ అందుబోతున్నాయి. ఎట్టకేలకు భూ సమస్య తీరుతోందని రైతులు ఇళ్ల కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి అర్బన్ శెట్టిపల్లి భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించనుంది. ఈ సందర్భంగా శెట్టిపల్లి రైతులు కొనుగోలుదారులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా అనుభవంలో ఉన్న భూమికి హక్కు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమ సమస్య పరిష్కారం కాలేదు, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో భూములను ల్యాండ్ పూలింగ్ కింద సమస్యను పరిష్కరిస్తామని చెప్పి జీవోను విడుదల చేశారు. కానీ టీడీపీ నాయకులు భూ సమస్యను పరిష్కరించలేకపోయారు. అయితే 2019 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేశారని, అందుకు ఎమ్మెల్యేకి రైతులు కొనుగోలుదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే తరుణంలో గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం అయితే భూ సమస్య సులువుగా ఉంటుందని భావించారు. గ్రామస్తులు దశాబ్దాలుగా రైతుల భూముల హక్కుల కోసం ఎదురు చూస్తున్నారని తెలుసుకొని సమస్య పరిష్కరించిన తర్వాత ఎన్నికలకు ఓట్ల కోసం గ్రామానికి వస్తానని భూమన అభినయరెడ్డి హామీ ఇచ్చారు. అప్పటి నుంచి భూమన అభినయరెడ్డి శెట్టిపల్లి భూ సమస్యల పరిష్కరించే దిశగా జిల్లా కలెక్టర్ ఆర్డీఓల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. మొదటగా అక్టోబర్ 25వ తేదీన ప్రొసీడింగ్స్ ఇవ్వాలని భావించినా పూర్తి స్థాయిలో కుదరకపోవడంతో నవంబర్ 2వ తేదీన రైతులకు కొనుగోలుదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్ పత్రాలను స్థానిక ప్రజలకు అందజేయడానికి చర్యలు తీసుకున్నారు. భూమన అభినయరెడ్డి చెప్పినట్టే భూ సమస్యకు పరిష్కారం చూపుతున్నందుకు గ్రామస్తులు కొనుగోలుదారులు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి, కుమారుడు భూమన అభినయరెడ్డిలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని రైతులు కొనుగోలుదారులు మీడియాకు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వైసీపీ పంచాయతీ అధ్యక్షుడు బత్తినబాబు, గౌరవ అధ్యక్షుడు బాల మురళీకృష్ణ, ఉప సర్పంచ్ రామకృష్ణ, సిపిఐ నాయకులు, గ్రామస్తులు, కొనుగోలుదారులు పాల్గొన్నారు. వేలాది మంది, దాదాపు 70 సంవత్సరాలుగా 3 తరాల మంది రైతులు కొనుగోలుదారులు చాలామంది వేచి ఉన్నారు. నేటితో ఈ సమస్య పరిష్కరించడం అందరూ ఆనందోత్సవాలతో ఫోన్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరి ద్వారా శెట్టిపల్లి కొనుగోలుదారుల తరఫున, రైతుల తరఫున భూమన అభినయరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న పిల్లగాడైన 30 ఏళ్ళ వయసు ఉన్న ఈ పిల్లగాడు ద్వారా మేము ఈ హక్కులు సాధించుకోవడం అనేది మా గ్రామానికి, మా గ్రామం మీద, మా ప్రజల మీద వాళ్ళకున్న నమ్మకం. అదేవిధంగా ఆ నమ్మకాన్ని మేము ఉమ్ముకాకుండా మేము ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మేము నిలబెట్టుకుంటామని, మా భూములకి అతను ప్రత్యేక చొరవ చూపి తెలుగు గంగ వాటర్ ఇవ్వడమైంది. ఈ విధంగా మాకు సహకరించిన అభినయరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకి, డిప్యూటీ మేయర్ అభినయరెడ్డి గారిని ఈ సమస్య మీద కలిసాం, సమస్య తెలియజేశాం ఆయనకి. అన్న ఈ విధంగా పరిస్థితి ఇట్లా ఉంది, ఈ సమస్య మీద లాంగ్ సమస్య, దీన్ని పరిష్కారం చేయాలంటే ఈ సమస్యకి నేను చేస్తానని చెప్పి ఒక మాకు ఒక హామీ ఇచ్చాను. ఆ హామీ ప్రకారం రేపు ఎల్లుండి జరగబోయేటువంటి నవంబర్ 2వ తారీఖు సాయం 4 గంటలకు ప్రొసీడింగ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. రైతులకి, ఇళ్ల స్థలాల యాజమాన్యులకి ప్రొసీడింగ్స్ కాపీస్ని ఇవ్వడం నిర్ణయించడం జరిగింది. ఈ విషయమై ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్నటువంటి రైతులు కావచ్చు, ఇళ్ల స్థలాల యజమానులు కావచ్చు, ఎన్నో సంవత్సరాల కొద్దీ ఎదురు చూస్తున్నాం ఆ క్షణం కోసం. మేము జీవితాంతరం అభినయరెడ్డి గారికి, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.